Hi, this is Neha. Please subscribe to Chandika World. Hi, this is Neha. Please subscribe to Chandika World. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అకస్మాత్తుగా ఎవరికైనా సంపద వచ్చి పడితే అందరూ అనుకునేది ఇంచుమించుగా ఒక్కటే, జాతకం బాగుంది, దశ తిరిగింది, కలిసొచ్చింది, ఎలా అన్నప్పటికీ భావం ఒక్కటే. ఒక్కసారిగా అవతల వారికి సంపదలు చేరినందువలన అది మీ దృష్టికి వచ్చింది. కానీ మీరంతా అర్థం చేసుకోవలసిన మరియు ఖచ్చితంగా అంగీకరించవలసిన అంశం ఒకటి ఉంది. ఈ భూమి మీద ఆయాచితంగా ఎవరికి ఏమీ లభించదని, వారు ఎప్పటి నుండో కష్టించి పనిచేసిన దానికి ఫలితం అంతా అప్పుడొచ్చిందని, అంటే అంతా కలిసి ఒకేసారి ఏకమొత్తంగా వచ్చిందని మీరు భావించాలి. కలిసొచ్చింది అనే పదానికి అసలు సిసలైన అర్థం ఇది. జాతక చక్రంలోని గ్రహదశల వలన మనకు తెలిసేది ఏమంటే, అతని పేమెంట్ అతనికి వచ్చేది ఎప్పుడని ఆరాట పడుతుంటే పలానా అప్పుడు అని జాతక చక్రం ద్వారా తెలుసుకుని జ్యోతిష్కుడు తాను డీకోడ్ చేసిన సారాంశాన్ని వెల్లడి చేస్తున్నాడు అంతే. ఇంతకు నేను చెప్పొచ్చేది ఏమంటే, జాతకుడు తాను కష్టించి పనిచేసిన దానికే ప్రతిఫలం పొందగలడని నా యొక్క నికర వ్యాఖ్యానం. పని పాట లేకుండా సోంబేరుల్లా తిని తిరిగిన రాజయోగ జాతకులు అనేక మంది పతనమవటం నేను కళ్ళారా చూశాను. ఇక అసలు విషయంలోకి వద్దాం. ప్రపంచీకరణ నేపథ్యంలో వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యక్తులు మరియు సంస్థలు తమ అభివృద్ధి కోసం నూతన మార్గాలను అన్వేషించకపోతే ముందుకు సాగటం కష్టమవుతుంది. కేవలం క్వాలిటీ మాత్రమే వ్యాపారాభివృద్ధికి తోడ్పడగలదనే పాత సూత్రాలను నమ్ముకొని ప్రయోజనం లేదు. ఎందుకనగా మౌలిక ప్రచారం కూడా క్రియేటివిటీ ప్రభావానికి లోబడి ప్రచారమే వాస్తవంగా రూపు చెంది వ్యాప్తి చెందటం ఆధునిక సమాజంలో చోటు చేసుకున్న పెద్ద మార్పు. ఈ పరిస్థితులలో ఏ వ్యక్తి అయినా సంస్థ అయినా విజయం సాధించాలంటే ప్రచారం మరియు నిత్య నూతన మార్కెటింగ్ విధానాలను అమలు చేయటం తప్పనిసరిని భావించాలి. సమర్థుడు కూడా తన సమర్థతను నిర్మాణాత్మకమైన ప్రచారం ద్వారా మార్కెటింగ్ చేసుకోకుంటే అసమర్థులుగా మిగిలిపోవలసి ఉంటుంది. ఇప్పటికే సామాజిక జీవితంతో మమేకమైన పబ్లిసిటీ సమీప భవిష్యత్తులో విశ్వరూపం దాల్చబోతుంది. డీప్ ఫేక్ టెక్నాలజీ దీనికి తాజా ఉదాహరణ. ఇదంతా రాహుమాయ. అందువలన ఎప్పటికప్పుడు సృజనాత్మకమైన మార్కెటింగ్ మరియు పబ్లిసిటీ కాన్సెప్ట్స్ రూపొందించుకోవటం వ్యక్తులకైనా సంస్థలకైనా తప్పనిసరి. ఈ విషయంలో నాకు ప్రత్యేక నైపుణ్యం ఉంది. నా 50 సంవత్సరాల అనుభవం కూడా నిత్య నూతనత్వం మరియు వైవిధ్యంతో కూడుకొని ఉంది. నా అనుభవం సంక్షిప్తంగా మానవ వనరుల సమీకరణ, నియామకం, మార్కెటింగ్, ప్రకటనలు, ప్రచారం, ప్రచురణ, ఆర్థిక నియంత్రణ, రచన, నటన, ప్రేరణ, శిక్షణ, బోధన, పరిపాలన, పరిశోధన, పౌర సంబంధాలు, వయోజన విద్య, స్క్రిప్టు మరియు సిలబస్ రైటింగ్, మధ్యవర్తిత్వం, విశ్లేషణ, రాజకీయాలు, సినిమా, విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్స్, వీటన్నింటితో పాటు మీకు నచ్చిన జ్యోతిష్యం, ఇలా నా అనుభవం విభిన్న అంశాలతో ముడిపడి ఉంది. ఇంతకు అసలు విషయం ఏమంటే, జనవరి 2024 నుండి చండికా వరల్డ్ కెరీర్ గైడెన్స్ ప్రారంభిస్తున్నాను. వయస్సు, విద్యార్హత మరియు వివిధ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నా అనుభవంతో కూడిన నైపుణ్యం, తక్కువ ఫీజుతో తరచుగా పొందే సౌకర్యం మెంబర్గా చేరిన వారికి ఉంటుంది. గతంలో నా వద్ద కన్సల్టేషన్ తీసుకున్న వారికి ఇందులో మెంబర్గా చేరే అవకాశం కల్పిస్తున్నాను. పూర్తి వివరాల కోసం నన్ను ఫోన్ ద్వారా సంప్రదించండి. మీ అందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం.